వయనాడ్ ఉప ఎన్నికల యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉప ఎన్నికల డేట్ ను కేంద్ర ఎన్నికల సంఘం గత మంగళవారం ప్రకటించగా నవంబర్ 13న ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. వయనాడ్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కంటే అధికార బీజేపీకి అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీకి ఓ ఎంపీ పెరిగినట్టే. అందుకే ఇక్కడ బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేసే ఛాన్స్ కనబడుతోంది. కాంగ్రెస్ కు కూడా ఓ రకంగా ఈ ఎలక్షన్ కీలకమే. రాహుల్ గాంధీ వరుసగా రెండు సార్లు ఇక్కడ గ్రాండ్ విక్టరీ కొట్టారు. కంచుకోట లాంటి అమేధిలో ఓడిపోయిన రాహుల్ వయనాడ్లో మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా రాహుల్ ఇక్కడ తన దమ్మేంటో చూపించారు. అయితే ఈసారి రాహుల్ తన తల్లి ప్రాతినిధ్యం వహించే రాయ్బరేలీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ గెలుస్తుందని అందరూ లెక్కలు వేశారు. కానీ రాహుల్ తన తల్లి కంచుకోటలో రాహుల్ గ్రాండ్ విక్టరీతో పాగా వేశారు. అయితే వయనాడ్ నుంచి రాజీనామా చేసి అక్కడి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. దీనికి ప్రియాంక కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం అఫీషియల్ గా ప్రియాంక పేరుని ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇక్కడ విజయం సాధించడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ బీజేపీ పట్టుదలగా ఉండడంతో కాంగ్రెస్ వార్ రూమ్ లో హర్ట్ బీట్ పెరుగుతోంది. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ యువనాయకురాలు నవ్యా హరిదాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనితో నవ్యా హరిదాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అసలు ఆమె ఎవరో ఒకసారి చూద్దాం. ముప్పై తొమ్మిదేళ్ల నవ్యా హరిదాస్ కాలికట్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2007లో బీటెక్ చేసిన ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కోజికోడ్ కార్పొరేషన్ లో రెండు సార్లు కౌన్సిలర్ గా ఎన్నిక కావడమే కాకుండా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే తన ఫేస్బుక్ పేజ్ లో మాత్రం ఆమె బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా బీజేఎంఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవులు ఇచ్చుకోవడం గమనార్హం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం చూస్తే నవ్యాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇక నవ్యా హరిదాస్ ఆస్తుల విలువ 1,29,56,264 రూపాయలు. ఆమె 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు కూడా ఆమె కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆమెకు కేవలం 21% ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రియాంక గాంధీ ఇమేజ్ ముందు ఆమె ఏ విధంగా కూడా మ్యాచ్ కాదని కాంగ్రెస్ ధీమాగా ఉంది. రాహుల్ గాంధీ పనితీరుపై వయనాడ్ ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉండడం ప్రియాంక గాంధీకి కలిసి వచ్చే అంశం.